చింతల శ్రీనివాస్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, దాదాపుగా 4-5 నెలలు అవుతుంది పరిపాలన, ఎలా అనిపిస్తుంది సార్ మీకు? జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిపాలన చూస్తే సామాన్య భేద ప్రజలపైన భారాలు వేసేటట్టుగా ఉంది, భేద ప్రజల అవసరాలను గుర్తించినట్టుగా ఉంది. ఎందుకంటే ఏదో ఒక సాగు పెట్టి ఆటోలు 10,000 టైర్లకి ఇయ్యను, ఇవన్నీ లోన్లు లేదంటే సహకారం అందిస్తున్నామన్న పేరుతో ఏదైతే పని జరగాల్సిన ఇసుకను ఆపేయడం వల్ల 5 నెలల నుంచి కార్మికులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి పనులు లేక రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి ఒకదాంతో ముడిపడి ఉందా? బిల్డింగ్ రంగంలో ఉన్న 36 రకాలు పనిచేస్తున్న కార్మికులందరి పనులు ఆగిపోయినాయి. ఈ బిల్డింగ్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల చేతిలో రూపాయి లేకపోతే బయటికి వెళ్ళి ఏ విధంగా కొనుక్కొని ఏ విధంగా ఏదైనా తెచ్చుకోగలుగుతారు? పిల్లలు బిస్కెట్ ప్యాడ్ కొనియాలంటే ఈరోజు డబ్బులు జోబులో రూపాయలు లేని పరిస్థితి. అంటే జగన్ గారి ఆలోచన ఏ విధంగా ఉందో మనం ఆలోచించాల్సిన పరిస్థితి. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఈరోజు జగన్ గారికి ఒక ఊపులో ఓట్లేసి గెలిపించారు. దేనికి? ఆయన మీద ఒక మంచి అభిప్రాయం మీద, మంచి దీని మీద ప్రజలందరూ వేశారు. ఆ అభిప్రాయాన్ని ఆయన నిలబెట్టుకోవాలి. ఈరోజు ఇదే ఇసుక సమస్య ఒకదాంతో ముడిపడిందా? 36 రకాల బిల్డింగ్ రంగం ఒకటే కాదు, ఓవరాల్గా వ్యాపారం మొత్తం మీద అన్ని వ్యాపారాల మీద పడినాయి. రోడ్డు మీద వ్యాపారాలు, బట్టల కొట్లు, బట్టల షాపులు ఖాళీగా ఉన్నాయి, పనులు లేవు. బీరువా కంపెనీలో బీరువాలు పనులు చేసే బీరువా కార్మికులు పనులు లేవు. దేనికంటే వ్యాపారం ఉంటే కొనుగోలు ఉంటుంది, వ్యాపారం లేకపోతే కొనుగోలు ఉండదు. అంటే ఓవరాల్గా రాష్ట్రంలో కూడా ఆర్థిక మాంద్యం, కేంద్రంలో ఒక ఆర్థిక మాంద్యం అయితే రాష్ట్రంలో కూడా ఒక ఆర్థిక మాంద్యం ఏర్పడిపోయింది. ఇది ఎలాగ పరిష్కారం అంటే చేయూతనిస్తున్నానంటే సరిపోదు, పనులు కల్పించాలి. భవన నిర్మాణ కార్మికుల పనులు ఎక్కువ, నిర్మాణం జరుగుతుంటే, నిర్మాణం జరిగే పనులుంటే రూపాయి చేతులు ఆడుతుంటే రొటేషన్ అయ్యి ఏదన్నా బాగుంటుంది. దీంతోపాటుగా ఇంతకుముందు ఏదో ఆకలితో ఉన్న వాళ్ళకి అన్న క్యాంటీన్లో ఏదో ఒక సహకారం అందించి ఆకలి వేసేవాడు వెళ్ళి తినేవాళ్ళు, కానీ అయ్యి మూతపడ్డాయి. అన్న క్యాంటీన్లు కాదు, వేరే పేరు మీద పెట్టుకుంటే రే పేరు మీద పెట్టుకో. ప్రభుత్వం ఇచ్చిన సహకారాన్ని ప్రభుత్వం కొనసాగింపు ఉంటే దాని మీద ఏదన్నా ప్రజలకు అందుబాటులో ఉంది, అది లేదు. ఇప్పుడు స్కూల్లో చదువుతున్న పిల్లలు ఉన్నారు, పిల్లలకి సహకారం అందిస్తానన్నా ఎప్పుడో ఇచ్చే సహకారం. ఇప్పుడు పనులు లేక స్కూల్ ఫీజులు కట్టలేక పిల్లల్ని ఇళ్లలో కూర్చోబెట్టుకొని టీచర్లు వాళ్ళు నువ్వు డబ్బులు తెస్తే స్కూల్కి రా లేదా లేదంటే వాళ్ళు ఎవరో చెప్పాలి? అంటే మీరు ఇచ్చే సహకారం ఎప్పటికి అంతుందో తెలియదు, కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రజెంట్ మటుకు రోడ్డు మీద పడిపోయే పరిస్థితి. ఇల్లు లేవు, ఇల్లు అద్దెలు కట్టే పరిస్థితి లేదు. విజయవాడలో 5 ఏళ్ళు ఉంది, ఇల్లు లేవు. ఇల్లు అద్దెకి తీసుకొని ఉండాలంటే అక్కడ ఏంటి పరిస్థితి? ఇంటికెళ్ళ వాడక నెల నెల ఖచ్చితంగా అద్దె కడితేనే ఇంట్లో ఉన్నిస్తాడు, లేదంటే ఒక నెల 15 రోజులు చూసి నువ్వు ఖాళీ చేయి వేరే వాళ్ళకి ఇచ్చుకుంటావు అంటాడు. కరెంటు బిల్లులు ఏదాగుతుంది? కరెంటు బిల్లులు ఇప్పుడు సామాన్య ప్రజలపైన పడుతున్న భారం, ఇప్పుడే పరిస్థితుల్లో డబ్బులు లేక బాధపడుతుంటే ఎగస్ట్రా లోడ్ పేరుతో కరెంటు బిల్లులపైన 1,500 నుంచి 3,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు అవసరమా? ఇప్పుడు పరిస్థితి ఏంటి? మీరు చేస్తున్న అంటే ప్రభుత్వ రంగానికి, ప్రభుత్వానికి కావాల్సిన డబ్బులు ఏ రకంగా రావాలో చూసుకుంటున్నారే తప్ప సామాన్య ప్రజల చేతిలో డబ్బులు ఏ విధంగా పంపించాలి? బ్యాండీ షాపులు తీసేస్తా అన్నారు, బ్యాండీ షాపులు తీస్తున్నారో లేదో పక్కన పెట్టండి. వేరే బ్యాండీ షాపులు, గవర్నమెంట్ నడుపుతున్న బ్యాండీ షాపుల పేరుతో మీరు షాపులు పెట్టి బాటిల్కి 40 రూపాయలు 50 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు. ఇంటికి 200 రూపాయలు తీసుకెళ్లే కార్మికుడు ఈరోజు ఆ 200 రూపాయలు ఇక్కడే సమర్పించుకొని ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే ఇంటికి వెళ్ళే రూపాయి ఇక్కడే ప్రభుత్వమే ఒక చేత్తో ఇస్తుంది, ఇంకో చేత్తో లాక్కుండే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే ఉన్నారో ముఖ్యమంత్రిరా, మీ శాఖల, ఈ శాఖలన్నీ మీరు కూర్చొని సమీక్షించండి. ప్రజలకి ఏది అవసరం ఉంది, ఏది ఇంపార్టెంట్, ఏది ఇవ్వాలి? ఇల్లు ఇస్తానన్నారు, ఇల్లు ఇస్తానంటున్నారు, కానీ స్లిప్ మాత్రం నెంబర్లు వేసి ఊరిస్తున్నారు. గత ప్రభుత్వాలు అయ్యే పని చేసినాయి, 25,000 కట్టారు, 50,000 కట్టారు, 100,000 రూపాయలు కట్టారు. అంటే దేనికి కడతారు ఇల్లు? ఇల్లు వస్తుందన్న ఆలోచనతో ఈ డబ్బులు కట్టించుకొని డీడీలు తీపించుకొని మీ దగ్గర పెట్టుకొని ఈరోజు సమీక్షల పేరుతో మేము ఇస్తున్నాం అన్న పేరుతో నెంబర్లు వేసి మళ్ళీ వాళ్ళు ఊరించి మీరు ఎప్పుడిస్తారు? ఎప్పుడిస్తారని ప్రజలు ప్రశ్నిస్తే దాన్ని సమాధానం చెప్పేవాడు కూడా అక్కడ లేడు. వస్తాయి, ఇచ్చేస్తాం, జగన్ అన్న వచ్చాడు, అన్నీ ఇచ్చేస్తాం. ఏమిస్తున్నారు? ఏమి పాలన అయితే మటుకి అస్తవ్యస్తంగా ఉంది. కరువు భృతి కింద ఈరోజు బిల్డింగ్ కార్మికులకి కరువు భృతి కింద ఉమ్మంటున్నాం. అందరికి ఇస్తున్నారుగా సహకారం అంటున్నారుగా, అదే సహకారాన్ని 5 నెలలు పనులు కోల్పోయిన కార్మికులకి 10,000 రూపాయలు చొప్పున కరువు భృతి ఉమ్మని అడుగుతున్నాం. దానికి కూడా రేపు 21వ ఎంఆర్ఓ గారు ఆఫీస్ దగ్గర ఈ కార్మికులందరినీ తీసుకెళ్లి ఆ విషయం కూడా ప్రభుత్వం దృష్టి తెలియజేయాలనేది చిన్న ప్రయత్నం అనేది చేస్తాం. రైతు భరోసా మీద మీ అసలు అభిప్రాయం ఏంటండి? రైతులకి భరోసా ఖచ్చితంగా ఇవ్వాలి. దేనికంటే రైతు లేనిదే తిండి లేదు. రైతు భరోసా అనేది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉంది. రైతు భరోసా కోసం ఇప్పుడు పొలం ఉన్నవాడికి భరోసా కాదు, ఎవరైతే కూలి పని చేస్తున్నారో వాళ్ళకి
ఏదైతే కౌలు తీసుకున్న వాళ్ళకి గుర్తించాలి. అది రైతు ఎప్పుడైతే పంట పండించగలుగుతున్నాడో ఆ పంటల నుండి వచ్చే లాభాన్ని బట్టి మనం అందరం బతకగలుగుతాం. ఆ పంట అనేది కూడా రూపాయితో కూడా చూడకోకుండా వాళ్ళకి విత్తనాలు ఇస్తారా లేదంటే డబ్బు రూపాయల సహకారం ఇస్తారా, రైతుకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని మీద మనం ఇప్పుడు 12.5 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని చెప్పి ఇప్పుడు 12.5 ఇవ్వకుండా ఇచ్చే 7.5 కూడా విడతల్లో ఇస్తామని అంటున్నారు, దానిపైన అసలు మీ అభిప్రాయం? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ గారు స్పష్టంగా చెప్పాలి. అసలు ఉదాహరణకి పెన్షన్లు తీసుకుందాం, ఎన్నికల ముందు మీరు చెప్పింది 3,000 అన్నారు, పెంచుకొచ్చింది 5 తపాల్లో పెంచడం అంటే అది ఎక్కడికి ఏమంచనా అనుకుంటున్నారు? 3,000 అంటే 3,000 అని అంచనా వేసుకుంటారు, కానీ మేము ప్రతి నెల 250 చొప్పున పెంచుతాం అంటే అది సరిపోయేది. ఇప్పుడు రైతు భరోసా కూడా మేము 12,500 ఇస్తామన్న వాళ్ళు ఖచ్చితంగా ఆ విధంగా మేము ఆలోచించాలి తప్ప విడతల వారీగా ఇస్తాం ఇంతంత పెంచుతాం మీరు స్పష్టంగా చెప్తే మీ యొక్క మనసులో ఉద్దేశాన్ని వాళ్ళకి అర్థమవుతుంది. మీరు అలా చెప్పకుండా ముందు మోసం చేస్తున్నారు. అంటే భరోసా పేరుతో మేము అన్ని సహకారం ఇస్తా పేరుతో మీరు ఆడంబరం పేరుతో చెప్తున్నారు తప్ప దాని ఇచ్చే సహకారంలో ముక్కలు చేసేయడం వల్ల ఆయనకి ఏ విధంగా సహకారం అంటుంది? ఆ రైతు ఏ విధంగా దాన్ని తీసుకొని ముందుకెళ్ళగలడు? ఆన్లైన్ లోన్లు ఒకవేళ ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా వాళ్ళకి సహకారం అందుతున్నాయంటే ఈరోజు అది కూడా లేదు. దేనికంటే ఆ లోన్ల విషయాల్లో కూడా బ్యాంకులు కూడా ఆర్థిక మాన్యంలో కూరుకుపోయినాయి అంటున్నారు, ఆల్రెడీ డబ్బు లేదంటున్నారు. మరి డబ్బు లేనప్పుడు మీ బ్యాంకులు మూలపడిపోయినప్పుడు కోటాను కోట్ల రూపాయలు ఉన్నవాడికి ఏ విధంగా మీరు లోన్లు రద్దు చేస్తున్నారు? ఆడి కట్టాల్సిన డబ్బులు ఏదన్నా కానీ మీరు ఎందుకు అడగరు? పైనుంచి కేంద్రం నుంచి ఒత్తిడి చేసి ఎందుకు రారు? ప్రత్యేక హోదా విషయంలో మీ వైఖరి ఎందుకు? మీ ఎందుకని అక్కడ లాలుచి పడుతున్నారు? అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకన్నా మీకున్న వ్యక్తిగత కేసులు, వ్యక్తిగత ఆలోచన, వ్యక్తిగత స్వార్థం ఉన్నవాడికి మీ ఊడిగింజ చేసే పనే ఎక్కువ అవుతుంది అనేది ఈ పాలనలో మాకు అర్థమవుతుంది. ఇప్పుడు రాజధాని విషయంలో బొత్సాగర్ అయితే పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నారు, అసలు దీనిపైన అయితే మీరేమనుకుంటున్నారు? రాజధాని నిర్మాణం విజయవాడకి చాలా అవసరం. గన్నవరంలో కట్టాలా, ఊజీవిల్లో కట్టాలా అనేది ముందుగా ఎందుకు ఆలోచించాలా? మీరు ప్రతిపక్ష నాయకులు, అక్కడ చంద్రబాబు నాయుడు కట్టేటప్పుడు మీరేం చేస్తున్నారు? మీ ఆలోచనలు ఎందుకు పంచుకోవాలా? రాజధానిలో, రాజధాని ప్రాంతంలో మీరు సమావేశాలకు వెళ్ళి సమావేశాల్లో మీరు చర్చించి ఇది కాదు ఇది బాగుంటుంది అంటే ఈ ప్రజాదారం వృధా అయ్యేది కాదు కదా? మరి ఈరోజు మీ చేతికి పవర్ వచ్చిన తర్వాత ఈరోజు ప్రజాదానం అక్కడ అంత పెట్టుబడి పెట్టిన తర్వాత మరి మీరు మారుస్తారంటే సౌకర్యం ప్రజలకు అవసరం, విషయాలు చర్చించడానికి రాజధాని అవసరం, దాని మీద నిర్ణయాలు తీసుకోవడానికి రాజధాని అవసరం, ఈ నిర్ణయాలు అమలు చేయడానికి ప్రభుత్వం. ప్రజలు చూస్తున్నారుగా, మరి మీరు ఇప్పుడు అప్పుడు అప్పుడు ఇప్పుడు అని మాట్లాడడం వల్ల ఏమవుతుంది? మీ మీద ఉన్న నమ్మకం ప్రజలు ఉండిపోతుంది, మీ మీద నమ్మకం పక్కదారి పడుతుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న దాంట్లో రాజధాని స్పష్టంగా ఉండాలి. రాజధాని అభివృద్ధి ప్రస్తుతానికైతే ఎక్కడ కట్టినా అక్కడే ఆగిపోయినాయి. ఇసుక సమస్య ఒకటే కాదు, మీ అభివృద్ధి పనులు కూడా పూర్తిగా ఆగిపోవడం వల్ల ఏమంటే ఈరోజు ప్రజలు పూర్తి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం మీద, కేంద్రం అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం మీద కూడా చాలా వ్యతిరేకత ఉంది. కేంద్ర ప్రభుత్వం రాజధాని పేరుతో ఇక్కడ ఇవ్వాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించకపోగా ప్రత్యేక హోదా అని మాటను తప్పింది. దేనికంటే చీల్చిన తెలంగాణ రాష్ట్రం చీల్చిపోయినప్పుడు ఇచ్చిన వాగ్దానం, అప్పుడు ప్రతిపక్షం ఉన్న బీజేపీ ఏమంది? ఖచ్చితంగా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇస్తామంది. ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాలు లేదండి. అంటే బీజేపీ ప్రభుత్వం ఏంటి 2-4 ఏళ్ళ ధోరణి, దీన్ని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టడం, ప్రశ్నించకుండా చేయడం, మతోన్మాదం లేపడం, కింద నుంచే చాలా ఇబ్బంది పెట్టే పనులు జరుగుతున్నాయి, ఇది సహించరు. 25 మంది ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానని జగన్ గారు అధికారంలో రాకముందు చెప్పారు, అసలు ప్రతిపక్ష ప్రత్యేక హోదా గురించి మాట్లాడతలేదన్నారు, మీరేమంటారు? ఇప్పుడు జగన్ గారు ప్రత్యేక హోదా మాట్లాడకపోవడానికి 25 మంది ఎంపీలు ఇస్తే నేను వెళ్ళి నేను ఇస్తానన్నప్పుడు ఉదాహరణ ఒకటే అంటే కేంద్రంలో వాళ్ళకి పట్టు తక్కువ ఉంటే ఈయన మాట్లాడతానన్నారు. కేంద్రంలో పట్టు ఎక్కువ ఉందా పట్టు తక్కువ ఉన్నది కాదు, మనకంటూ ఒక స్ట్రెంత్ అనేది ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర అవసరాలు మీరు దృష్టిలో పెట్టుకొని ఎంతమంది ఉన్నది పోరాటం ముడి కొనసాగించాలి. కాశ్మీర్ లాంటి అంశంలో మీరు వెళ్ళి సహకారం మద్దతు ఇచ్చారంటే మీరు ప్రత్యేక హోదా ఈరోజు ఏ విధంగా అడుగుతారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ప్రత్యేక హోదా వాళ్ళకి అవసరంలా మనకు కావాలా? అంటే కేంద్రం కూడా మన దగ్గర ఉన్న వీక్నెస్, మన దగ్గర ఉన్న మనతో కూడా ఊకుట్టిచ్చే పని చేస్తుంది, అది మీరు గ్రహించుకోకుండా ఊకొడుతున్నారు. కేంద్రంతో పోరాటం తప్ప సహకారం వెళ్ళి బతులాడడం వల్ల ఉపయోగం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాన్ని మీరు తెలియజేసే ప్రయత్నం జరగాలనేది కోరుకుంటున్నాను.